అందరికీ నమస్కారం. డియర్ మాస్టర్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా ఎంతోమందికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించేందుకు ప్రారంభించిన వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ ఛానల్ని ఎంతోమందికి చేరవేస్తూ ఎంతోమంది ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకునేందుకు సహకరిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి, మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు మనము మంచి కాన్సెప్ట్, చిన్నది, కొంచెం కష్టము, కానీ యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. భరించడం. ఏంటి భరించడము? అంటే మనము భౌతిక జీవితంలో కొన్ని కొన్నింటిని మనము ఏం చేయాలని అంటే భరించాలి, తప్పదు. ఒక భార్య భర్త ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అక్కడ భార్య భర్తని కొంచెం ఏదన్నా బాధించవచ్చు, వేధించవచ్చు. భర్త ఏం చేయాలి? భరించాలి. ఎందుకు భరించాలి? ఎందుకు భరించాలి? తను ఇష్టపడి చేసుకున్నాడు కాబట్టి. అలాగే సేమ్ భార్య కూడా, ఆ భర్త ఏదన్నా ఇబ్బంది పెట్టినా, ఏదన్నా కష్టం తెప్పించినా దాన్ని ఏం చేయాలి? భరించాలి. సో ఆ భార్యని భర్త భరించాలి, భర్తని భార్య భరించాలి, ఆ పిల్లల్ని తల్లిదండ్రులు భరించాలి. మరి ఎలా భరించాలి? ఇది సమస్య. ఇక్కడ భరిస్తూ ఉంటారు చాలామంది, రోజు వాళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళని నసుక్కుంటూ, ఆ పెళ్లి చేసిన వాళ్ళని తిట్టుకుంటూ, ఆ భగవంతుడిని తిట్టుకుంటూ భరిస్తూ ఉంటారు. అది భరించడం కాదు, తిట్టుకోవడం, నాకొద్దనుకోవడం, అంతే కదా. సో మనము కోరి తెచ్చుకున్నటువంటివి ఏవైనా సరే మనము ఖచ్చితంగా వాటిని ఆనందంగా భరించాలి. ఎలా భరించాలి? ఆనందంగా భరించాలి. ఇక్కడ ఇంకొకటి చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు మీ బిడ్డ ఉన్నాడండి, మీ పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడిని ఎత్తిన మీరు ఎంత బరువు పెడతారు? ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు, ఇక్కడి నుంచి ఒక వస్తువు తీసుకురావాలి అక్కడికి, వాడిని ఎత్తిన 20 కిలోలు పెడతారా? తీసుకురావాలి ఆయనని పెట్టరు, అంతే కదా. అంటే వాడు ఎంత మోయగలడు అంతే మనం అంతకంటే తక్కువే పెడతాం. వాడు 5 కిలోలు మోయగలడంటే మనం 4 కిలోలు ఇస్తాం వాడికి. ఒరే అది మోయలేవురా నువ్వు, నువ్వు ఇది తీసుకొని రా అని చెప్తాం వాడు, అంతే కదా. అంటే మన బిడ్డ పట్ల మనకు అంతటి ప్రేమ ఉంది, వాడు దీన్నైతేనే భరిస్తాడు, అంతకంటే వాడు భరించలేడు. మరి మనల్ని ఎంతో ప్రేమతో చూసుకొని ఇక్కడికి పంపించినటువంటి మన తండ్రి మన మీద అధిక బరువు పెడతాడా? పెడతాడా? పెట్టనే పెట్టడు, గుర్తుపెట్టుకోడు. మనము ఎంతైతే భరించగలమో దానికంటే తక్కువే పెడతాడు, కానీ
అంతకంటే రవ్వంత కూడా ఎక్కువ మన మీద పెట్టడు. ఈ సత్యం మనకు తెలియక ఏం చేస్తామంటే మనం ఆ భగవంతుణ్ణి తిడతా ఉంటాం, తిడతా ఉంటాం. నాకెందుకు ఈ బాధలు పెట్టావు, నాకెందుకు ఈ కష్టాలు పెట్టావు, నాకెందుకు ఇలాంటి మొగుడిని ఇచ్చావు, నాకెందుకు ఇలాంటి భార్యని ఇచ్చావు, నాకెందుకు ఇలాంటి బిడ్డల్ని ఇచ్చావు, నాకెందుకు ఇలాంటి అత్తమామల్ని ఇచ్చావు, ఇలా మనము డైలాగులు కొడుతూ వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళని తిడుతూ జీవితాన్ని బాధాకరంగా భరిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలా బాధాకరంగా భరిస్తూ ఉన్నా సరే ఆ బాధ అనేది పోనే పోదు. మరి ఆ బాధ పోవాలి అనంటే, బాధ పోవాలి అనంటే ఆనందంగా భరించాలి. భరించే కొద్దీ భారము తగ్గుతుంది, భరించే కొద్దీ ఏం చేస్తుంది, భారం తగ్గిపోతుంది అంతే. ఒక భర్త వేధిస్తున్నాడు భార్యని, భార్య బాధపడుతూ రోధిస్తూ దుఃఖిస్తూ తిడుతూ తనని భరిస్తూ ఉండింది అనుకోండి, తనకు జన్మలో దానికి పరిష్కారం దొరకదు, ఆ భర్త మారడు. ఒక్కసారి అదే భర్తని యాక్సెప్ట్ చేసి ఆనందంగా నేను నా భర్తని నేను తెచ్చుకున్నాను, కోరి తెచ్చుకున్నాను, సో కాబట్టి నేను దాన్ని భరించాలి. సో కాబట్టి ఎప్పుడైతే ఆ భరించడము హ్యాపీగా మనం ఆ పని చేస్తామో నెమ్మదిగా ఆ భారం పూర్తిగా తగ్గిపోతుంది. ఒక రోజుకి అదే భర్త ఏమైపోతాడు, చక్కగా తను చెప్పినట్టు వింటాడు. మనము హ్యాపీగా భరించాలి ఇక్కడ. ఎందుకు హ్యాపీగా భరించాలంటే కోరి తెచ్చుకున్నాం కాబట్టి. యాక్చువల్గా భగవంతుడు కూడా అవి మనకి ఇవ్వలా, మనమే తెచ్చుకున్నాం అంతే, మనమే తెచ్చుకున్నాం. ఒక తల్లిదండ్రులుగా మన బిడ్డలకి కొన్ని మనం ఇస్తుంటాము, కొన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. పిల్లలు ఉన్నాడు, నువ్వు బైపీసీలో చేరా అని తల్లిదండ్రులు అంటారు, నేను ఎంపీసీ చేరుతానంటాడు వాడు. సో మనం ఏం చేస్తాం వాడిని, అరే బాబు నీ ఇష్టం రా, నువ్వు చేరురా, ఎంపీసీ అన్నావు కాబట్టి నువ్వే చేరు అని. ఓకే నీ ఇష్టం. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మ్యాథ్స్ కష్టం, ఫిజిక్స్ కష్టం, కెమిస్ట్రీ కష్టం, అవునా కాదు? వాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత వచ్చి ఆ డాడీ నేను మ్యాథ్స్ కష్టంగా ఉంది డాడీ ఎట చేయమంటాడు డాడీ, అప్పుడు మనం ఏమంటాం, అరే నువ్వే కదరా కోరి తీసుకున్నావు, నేను అప్పుడు చెప్పాను కదా, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, చెయ్యి. కానీ 10 గంటలు కష్టపడేది ఇంకో 2 గంటలు అదనంగా కష్టపడు, నువ్వు భరించు, తప్పదు అది భరించాలంతే అక్కడ. అలాగే మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే కొన్నింటిని మనం ఇష్టపడి తెచ్చుకుంటాం, అవి కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏవైనా సరే మనం ఇష్టపడి తెచ్చుకున్నాం వాటిని, ఎంతో ఆనందంగా అడిగి బ్రతిలాడి మరీ తెచ్చుకున్నాం వాటిని. మరి ఏడుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం మనం, వాటిని తిట్టుకుంటూ కూర్చున్నాము, తిట్టుకుంటూ కూర్చున్నాం, కష్టంతో భరిస్తున్నాం. ఒక్కసారి ఇష్టంతో భరించండి, ఇష్టంతో భరించండి, ఆ బాధ ఎట్లుంటుందంటే హ్యాపీగా ఉంటుంది. ఇంకొకటి కూడా చూడండి, మనము చరిత్ర తీసుకుంటే ఎంతోమంది ఇప్పుడు సపోజ్ ఒక భర్త భార్యని కష్టపెడుతున్నాడు అనుకోండి, సత్యహరిశ్చంద్రుని ఉదాహరణగా తీసుకోవాలని. సత్యహరిశ్చంద్రుడు తన భార్యని ఎన్ని కష్టాలు పెట్టాడు, ఆవిడ ఏం చేసింది, భరించింది. శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా, ఆయన ఎంత భరించాడో తెలుసా మీకు, తెలుసా మనకు,
ఆయన చిన్న పుట్టినప్పటి నుంచి ఆయనకి కష్టాలే. మనం ఏమనుకుంటాం, కృష్ణుడు అంటే బా గోపికలు, ఆయన బృందావనం, బా సూపర్ అండి ఆయన లైఫ్ అనుకుంటాం మనం. కానీ ఆయన జన్మ తీసుకున్న మనుక్షణం నుంచి ఆయన కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. తల్లిని వదిలిపెట్ట తల్లిదండ్రులను వదిలిపెట్టాల్సి వచ్చింది. తల్లి పాలు నోచుకోలా, ఎక్కడో ఆవు పాలు తాగి బ్రతికాడు, వేరే తల్లి దగ్గర బ్రతికాడు, కొని అక్కడన్నా సుఖంగా ఉన్నాడా? అనుక్షణము వాణ్ణి మృత్యు వెంటాడుతూ ఉంది చిన్న వయసు నుంచే. ఏం చేశాడు, ఎక్కడన్నా వెనక్కి పోయాడా? హ్యాపీగా హ్యాపీగా. అలాగే జీసస్ క్రైస్ట్ ఎంత భరించాడు, అతను ఎంత భరించాడు. రాళ్లతో కొట్టారు, ముళ్ళతో కొట్టారు, చివరికి సిలువ మీద శీలలతో కొట్టారు. ఆ రక్తం కారుతూ ఉంది. భరించాడా లేదా? ఎలా భరించాడు? ఒక్క మాట, ఆయన ఎవరైతే నన్ను బాధించారో వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అని అనుకుంటే భస్మం అయిపోతారు వాళ్ళు. అంతటి శక్తి ఉంది ఆయనకి. కానీ ఆయన ఏమన్నాడు, నా తండ్రి వీరు అమాయకులు, మూర్ఖులు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని క్షమించు అన్నాడు. సో తను హ్యాపీగా భరించాడు అక్కడ. సతీ అనసూయ తన భర్తని ఎలా భరించింది? ఆమె నెత్తిని పెట్టుకొని తిరిగింది కుష్టి భర్తని. భరించిందా లేదా? సీతాదేవి ఎంత భరించింది? ఆమె ఎంత భరించింది? అయితే వాళ్ళందరిలో మనం ఒక్కటి గమనించాలి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ వన్, హ్యాపీగా భరించడం ఒకటి. నెంబర్ టూ, సడలినటువంటి ఆత్మవిశ్వాసం. ఎప్పటికైనా నా రాముడు వచ్చి నన్ను విడిపించుకుపోతాడనేటువంటి విశ్వాసం సీతాదేవి దగ్గర. ఎప్పటికైనా ఈ కష్టాల నుంచి నేను బయటపడతాననేటువంటి ఆ విశ్వాసం, అది మనకు పోకూడదు, గుర్తుపెట్టుకోండి. అది పోకూడదు. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, మనలో ఏముండాలి? ఎస్, ఏదో ఒకరోజు నేను వీటి నుంచి ఖచ్చితంగా బయటపడతానంటే. ఎప్పుడు చీకటే ఉండదు, ఎప్పుడు చీకటే ఉండదు. వెలుతురు వస్తుంది, చీకటి వస్తుంది. చీకటిని కాదన్నా తప్పే, వెలుతురే కావాలనుకున్నా తప్పే. సో రెండు కావాలి, మనం రెండు కావాలి. జీవితాంతం నాకు సుఖాలే కావాలని కోరుకున్నావు అనుకో, నీకు సుఖం విలువ తెలియదు. అలా అని జీవితాంతం కష్టాలు కావాలనే కోరుకున్నావు అనుకో, సుఖం విలువ నీకు తెలియదు అప్పుడు మళ్ళా. సో అందుకనే భగవంతుడు ఏం చేశాడు, అన్నీ కలిపి పెట్టాడు మనకు. అదే మానవ జీవితంలో ఉండే మాధుర్యం, గుర్తుపెట్టుకోండి. మానవ జీవితంలో ఉండే మాధుర్యం ఒకటే, రెండు ఉంటాయి. అదే భార్య బాధ పెడుతుంది, అదే భార్య సుఖపెడుతుంది, ఆనందపరుస్తుంది. ఇదే బిడ్డలు నిన్ను ఇబ్బంది పెడతారు, రేపు ఇదే బిడ్డలు నిన్ను ప్రేమగా చూసుకుంటారు. ఇదే సంసారం నిన్ను బాధిస్తుంది, ఇదే సంసారం నీకు మోక్షాన్ని ఇస్తుంది. ఎటుచ్చి ఇక్కడ మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి, హ్యాపీగా దాన్ని తీసుకోవాలి. సో మనము ఏదైనా సరే జీవితంలో ఎలా భరించాలి? ఆనందంగా భరించాలి.
చరిత్రలో ఎంతో మంది ఉన్నారు మనకు ఇలా భరించిన వాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ నష్టాలు, ఇవన్నీ కేవలం మనకి నాకు మాత్రమే వస్తున్నాయి అనుకోవడం మూర్ఖత్వం. గుర్తుపెట్టు, నాకు మాత్రమే వస్తున్నాయి అనుకోవడం మూర్ఖత్వము. నీకంటే ఎక్కువ కష్టపడేవాడిని ఒక్కసారి చూడు, అప్పుడు నీ కష్టం ఏమైపోతుంది? చాలా చిన్నదైపోతుంది. అంటే చాలా చిన్నదై, అబ్బా నేను 4 గంటలు ధ్యానం చేసేసాను అబ్బా ఈరోజు, ఒళ్ళు సహకరించడం లేదు నాకు, ఒళ్ళు నొప్పులు. అంటే 4 గంటల ధ్యానానికే నువ్వు ఓ రెచ్చిపోతున్నావు. 6 గంటలు 8 గంటలు చేసిన వాళ్ళు ఉంటారు నీ ముందు, వాళ్ళ ముందు మనమెంత? నేను 10 గంటలు చేసామనుకుంటాం, కానీ 20 గంటలు చేసే ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది కూడా సరే, ఎవరి జీవితం యొక్క అనుభవాలు పొందేదానికోసము వాళ్ళు ఇక్కడ కొన్ని డిజైన్స్ అన్నమాట. అవన్నీ కూడా ఎవరి సినిమా వాళ్ళది. ప్రతి ఒక్కరికి ఒక సినిమా ఉంది ఇక్కడ. సో దాన్ని మనం ఏం చేయాలి, మన జీవితంలో యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని భరిస్తే ఆ భారం తగ్గుతుంది. భరించకుండా నేను అట్లే పోతాను, నేను ఇట్లే ఉంటానంటే ఉండు. బస్ రోజు తిట్టుకో, ఆ భర్తను తిట్టుకో, రోజు కొట్టుకోండి, రోజు గొడవ పడండి. ఆ స్వేచ్ఛ కూడా ఉంది ఇక్కడ భూమి మీద ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నేను ఇలానే ఉంటాను సార్, ఎందుకు ఆయన, ఎందుకు నేను భరించాలి ఆయన అన్నాం అనుకో, ఓకే నీ ఇష్టం, హ్యాపీ. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే భరించడము, దీన్నే ఆధ్యాత్మిక పరిభాషలో తితీక్ష అంటారు. ఏమంటారు? తితీక్ష. అంటే షట్ సంపత్తి అని ఉంది, దానిలో ఒకటి ఇది. ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ఒక ముముక్షుకి ఉండవలసినటువంటి ఒక లక్షణం ఇది, ఒక గుణం భరించడము అనేది. అంటే తితీక్ష అంటే ఏంటంటే సహనం సర్వదుఃఖానాం. సహనం సర్వదుఖానం అంటే ప్రతి దుఃఖంలోనూ నీకు ఏ బాధలైనా రాని వాటి అన్నింటిలో మనకు ఉండాల్సిన గుణం ఏంటి? సహనము. సహనం. ఒక 4 రోజులు కష్టం ఉంది, 5వ రోజు అది మాయమైపోతుంది. ఈ 4 రోజులు మనం వెయిట్ చేయాలి. ఈ 4 రోజులు మనము 5వ రోజు కోసం వెయిట్ చేయాలి, అంతే. అదే సహనం, ఇంకేం లేదు. సహనం సర్వదుఃఖానం చింత విలాపరహితం. అంటే ఏడుస్తూ భరించకూడదాడా, ఏడుస్తూ భరించకూడదు. ఆ కోడలు ఏదైనా అనిందని అత్త పక్కింటికి పోయి, ఎదురింటికి పోయి, కొడుకుల దగ్గరికి పోయి ఏడుస్తూ కూర్చొని చెప్పకూడదు. భరిస్తున్నాడు ఓకే, బట్ ఏడుస్తూ అలా ఉండకూడదు. చింత విలాప రహితం, అప్రతీకార పూర్వకం. చూసారా ఏంటి అప్రతీకారపూర్వకం? ఎక్కడ ప్రతీకారం ఉండకూడదు. నన్ను నువ్వు ఇబ్బంది పెట్టావా, రేపు చూడు నీకు నేను ఏం చేస్తాను. ఇప్పుడు దాకా నువ్వు నన్ను తిట్టావు, కొట్టావు, రేపటి నుంచి నేనేం చేస్తాను? నిన్ను వాయిస్తా, నాకు వస్తుంది టైము, నాకెందుకు రాదు? ఇది కాదు, ప్రతీకారం ఉండకూడదు అక్కడ. ప్రతీకారం మనం ఇష్టపడి, మనం కోరి, వాళ్ళకు ఒక పని చెప్పి ఆ పని వాళ్ళు చేస్తుంటే వాళ్ళని ఒప్పుకోవడం పోయి వాళ్ళ మీద ప్రతీకారం ఏంది? ఇది రాంగ్ కాదు, అదే మూర్ఖత్వం అంటే.
బుద్ధి వికాసం పొందినటువంటి వాడు ఆ ప్రతీకారం అనేది ఉండదు. జీసస్ క్రైస్ట్ ఎప్పుడు ఆడ ప్రతీకారం లేదు కదా, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నాడా? నో, తీర్చుకోలే. సో కాబట్టి ఆ తితీక్ష అనేది ఒక ముముక్షువుకి ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం. అది మనము ఎన్ని భరిస్తామో మన శక్తి అంత పెరిగిపోతూ ఉంటుంది. ఆ భరించడంలో మనము మన సహనాన్ని కోల్పోకూడదు, మన సహనాన్ని కోల్పోకూడదు. మరింత సహనం, ఇంత సహనం. సోక్రటీస్ తన భార్య కాఫీ దమ్మంటే కాదు, గట్టిగా అరుస్తాడు, కొంత కాఫీ తీసుకొచ్చి నా నెత్తిని కొట్టు అంటాడు. ఆవిడేం చేస్తుంది? వేడివేడి కాఫీ తీసుకొచ్చి తన నెత్తిని పెట్ట వేస్తుంది, పోస్తుంది. తనకి మొదలే బట్టపుర్రి. వెంటనే మామూలు మానవుడు, మామూలు వ్యక్తి అయితే ఏం చేస్తాడు? లేచి నాలుగు వాయిస్తాడు, ఏంది నువ్వు చేసే పని? సోక్రటీసు మహాజ్ఞాని. ఆయన ఏమన్నాడు? నా సహనాన్ని పెంచేందుకు నా భార్య నాకు ఎంత సహకరిస్తుందో. తను పళ్ళెత్తి మాట అనలేదు, పళ్ళెత్తి మాట అలా నాలుగు తనుకొని, ఆహా కాఫీ భలే రుచిగా ఉన్నాయి, చక్కగా చక్కెర సరిపోయింది అన్నాను, ఫినిష్. అది అసలైనటువంటి భరించడం అంటే, తితీక్ష అంటే. సహనాన్ని ఎక్కడ కోల్పోకూడదు మనం, గుర్తుపెట్టుకోండి. మనం సహనాన్ని కోల్పోతున్నాము అని అంటే మనం గంట ధ్యానం అదనంగా చేయాలంటే ఇంకేం, ఆ భరించే స్థితి శక్తి మన లోపల లేదు, మన లోపల లేదు. సో అది మనం పెంచుకోవాలి. ఇక్కడికి వచ్చి పెంచుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా సరే భరించడం అనేది మన చైతన్య వికాసంలో ఒక భాగము. భరించడం అనేది ఎప్పుడూ బాధాకరము కాకూడదు. భరించే కొద్దీ భారము తగ్గుతుంది తప్ప పెరగదు. సో ఎప్పుడైతే మనకు ఒక కష్టం వచ్చిందో, మనకంటే ఎక్కువ కష్టం వచ్చిన వాళ్ళని చూసి మనము హ్యాపీగా, ఓ నాకు ఇంతే, నాకు వచ్చింది ఇంతే కదా. ఇంకొకటి గుర్తుంచుకోండి, మానవుడు అద్భుతంగా ఎదగాలి అని అంటే కష్టాలే రావాలండి. కష్టాలే రాకపోతే ఒక్కో క్వశ్చన్ వేసుకుందాం, మనకి ఏ కష్టం లేకపోతే ఇక్కడ ఉంటామా మనం ఈరోజు? ఇక్కడ ఉంటామా? ఎంతమంది ఉంటారు చేతులు ఎత్తండి? ఒక్కరు లేరు. చూసారా ఎందుకు వచ్చాం వీడికి? ఒక కష్టం ఉంది కాబట్టి వచ్చాం. ఒక కష్టం ఉన్నందువల్ల ఏం జరుగుతుంది మనకు? వెంటనే పక్కనే ఒక మంచి జరుగుతుంది. గుర్తుపెట్టు, ఏం జరుగుతుంది? ఒక మంచి జరుగుతుంది. చీకటి పోగానే వెలుతురు వస్తుంది కదా, వెలుతురు వస్తుంది కదా. సో ఈ చీకటిలో నేనుండలేను, చీ చీకటి, ఇది వేస్టు, ఇదేంది ఇది, నా ఇబ్బందిగా ఉంది అని చీకటిని తిట్టుకుంటే నువ్వేమైపోతున్నావు వాడా? ఆ చీకట్ని నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు, అంతే కదా. భార్య నన్ను ఇబ్బంది పెడుతుందని నువ్వు రోజు భార్యను తిట్టుకుంటున్నావు అనుకో, ఏమవుతుంది? ఆ భార్యని నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఆ భార్య రుచికరమైన కూర వండి పెట్టినా నీకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. సో ఏం చేయాలి మనము? దీన్ని కూడా ఎంజాయ్ చేయాలి. చీకటిని ఎంజాయ్ చేసినోడే వెలుతురుని ఎంజాయ్ చేయగలడు. అందుకనే శుభ అశుభ పరిత్యాగి అన్నాడు యోగిని. ఇవి రెండూ విడిచిపెట్టిన వాడే యోగి అంటే, యోగేశ్వరుడు ఓడే. చీకటిని వెలుతురుని రెండింటినీ సమంగా తీసుకోవాలి, రెండింటినీ సమంగా తీసుకోవాలి. నా కష్టాలే వద్దు, సుఖాలే కావాలి అని అంటే నో, కుదరదు నాయన, కుదరదు. సో జీవితంలో ఎప్పుడు ఏం కావాలి? కష్టాలు,
సుఖాలు రెండూ కావాలి. రెండు ఉంటాయి. ఒక యోగి మాత్రమే రెండింటినీ సమానంగా స్వీకరిస్తాడు. రెండిటి పట్ల ఏకత్వాన్ని కలిగి ఉంటాడు. రెండింటిని ఎంజాయ్ చేస్తుంటాడు. వీళ్ళ లోపల ఆనందమే ఉంటుంది. ఒక ధ్యానికి ఒక యోగికి, ఒక ధ్యాని కానివాడికి యోగీశ్వరుడు కానివాడికి ఏమనిపిస్తుంటుందంటే, వాడు కష్టాన్ని కష్టపడుతుంటాడు, సుఖానికి ఆనందిస్తుంటాడు. రెండు ఉంటాయి వాడు. సింపుల్, వెరీ సింపుల్. ఏంటంటే ఒక ధ్యానికి కూడా రెండు ఉంటాయండి, వాడికి లేవని కాదు. ధ్యానం చేస్తే కష్టాలన్నీ పోతాయి, సుఖాలే ఉంటాయి కాదు. ఇక్కడ రెండూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే వీటిని, ఈ రెండింటిని వీడు సమానంగా తీసుకుంటుంటాడు. ఇక్కడ ఒక ధ్యాని రెండింటిని సమానంగా తీసుకుంటాడు. ఇక్కడ భార్య తొడబెళ్ళం పెట్టినా నవ్వుతాడు, భార్య గుత్తంకాయ కొరున్నా హ్యాపీగా తింటాడు అంతే. తొడబెళ్ళం పెట్టిందని భార్యని కొట్టడు, తిట్టడు, బాధపడడు. గుత్తంకాయ కూర వండిందని ఓ సంతోషపడి భార్యని పొగిడి గందరగోళం చేసాడు. రెండింటినీ హ్యాపీగా తీసుకుంటాడు అంతే. కానీ వీడు రెండింటినీ రెండుగా తీసుకుంటాడు. భార్య ఏదైనా చేస్తే భార్యని కొట్టడం, భార్యని తిట్టడం, అర్థమైందా? అలా కాదు, భార్య సంతోషపెడితే సంతోషపడు. సో ధ్యాని కాని వాడికి, అజ్ఞానికి కష్టాలుంటాయి, సుఖాలు ఉంటాయి. వీడు రెండింటినీ సమంగా తీసుకోలేడు. ఒక జ్ఞాని అయిన వాడికి, ధ్యాని అయిన వాడికి రెండు ఉంటాయి, రెండు ఉంటాయి. కానీ ఈ రెండింటినీ సమానంగా అందుకనే ఆ ఇంట్లో అద్భుతంగా అందరూ ధ్యానం చేస్తే ఆ ఇల్లు ఎట్టుంటుంది? వైభోగమే అన్నాడు సార్ అంతే. అంటే వైభోగమే అక్కడ, ఇంకేం ఉండదు. ఒకరి మధ్య ఒకరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎవరు ఏమన్నా సరే హ్యాపీగా స్వీకరిస్తారు. సో కాబట్టి భరించడం వల్ల ఎప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మంచే జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు. కాబట్టి ఈ భరించడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. ధ్యానం మొదట్లో నొప్పులు వస్తుంటాయి, భరించాలి. పద్మాసనం వేసుకొని కూర్చోలేము, కాళ్ళు ఇక్కడ నొప్పులు వస్తుంటాయి, కూర్చో. ఒక 10 రోజులు కూర్చుంటే 11 రోజు ఈ పద్మాసనం నీకు హ్యాపీగా కుదురుతుంది. సింపుల్. సో కాబట్టి ఏదైనా సరే అండి, జీవితంలో శాశ్వతం కాదు, గుర్తుపెట్టు. అది ఏది కూడా శాశ్వతం కానే కాదు, మారుతూ ఉంటుంది. సో దీన్ని మనము హ్యాపీగా తీసుకోవడమే మనం చేయాల్సిన పని. మనము చేయాల్సిన పని ప్రతిదీ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేసి దాన్ని మనము మన జీవితంలో ఆచరిస్తూ పోవడం. మనం చరిత్రలో కొద్ది మందినే తీసుకున్నాం, చాలామంది ఉన్నారు ఇలా అలాంటి వాళ్ళు. సో వాళ్ళందరూ ఎంతో భరించారు, వాళ్ళ జీవితంలో ఎన్నో భరించారు, ఎన్నో భరించారు. అందువల్లే ఈరోజు వాళ్ళ గురించి మనము మాట్లాడుకుంటున్నాము. అంతే కదా, సతీ సావిత్రి, సతీ అనసూయ వాళ్ళు భర్తల్ని భరించారు కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి మనము చెప్పుకుంటాము, మన తర్వాత తరాలు కూడా చెప్పుకుంటాయి. సో ఇప్పుడు మనం మన తర్వాత తరాలు చెప్పుకునే తర్వాత విషయం, మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసి భరిస్తే మనం హ్యాపీగా ఉంటాం తర్వాత. సో ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్, చిన్నది. ఏంటి భరించడము? ఆధ్యాత్మిక భాషలో దీన్ని ఏమంటారు? తితీక్ష. చెప్పండి. తితీక్ష అంటారు.